చుక్కల భూముల క్రమబద్ధీకరణ జీవో నంబర్ 163 ను యథాతథంగా అమలు పరచాలని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. చుక్కల భూమి ఉద్యమకారుడు నల్లిశెట్టి శ్రీధరన్న గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లాలో ఉండేటటువంటి శ్రేణులందరం కూడా కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి జనసేన పార్టీ తరపున చుక్కల భూమి అంశం మీద వినతి పత్రం ఇచ్చేటటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టూ జరిగింది. అయితే ఈ నెల 12వ తారీఖున జగన్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా కాబిలికి వచ్చి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలో 9 జిల్లాలకు సంబంధించినటువంటి చుక్కల భూములు ఏదైతే సమస్యగా ఉన్నాయో, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే వాళ్ళ పార్టీలోనే ఉంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు యువకుల కోసం, ఎప్పుడు రైతాంగం కోసం, ఎప్పుడు శ్రామికుల కోసం పరితపించేటటువంటి పార్టీగా నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అనేది అర్థమవుతోంది అందరికి కూడా. అయితే బాధాకరణ విషయం ఏంటి అంటే ఈ చుక్కల భూమి అంశంలో అనేకమైనటువంటి మోసాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే దాదాపుగా 72,000 ఎకరాల చుక్కల భూమిలో 46,000 చిల్లర ఎకరాలకి విముక్తి అని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మేము దాన్ని సర్వే చేసి దాన్ని మొత్తాన్ని చూసిన తర్వాత జిల్లా కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఏ సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి రెవెన్యూ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ శాఖకి వెళ్తారు. అయితే ఈరోజు అనేకమైనటువంటి అంటే 46,000 చిల్లర ఎకరాల నెల్లూరు జిల్లా సంబంధించి క్లియరెన్స్ ఇచ్చామని చెప్పి స్వయంగా రాజపత్రం రిలీజ్ చేసి జగన్ రెడ్డి గారు చూస్తున్నా కూడా ఈ చుక్కల భూమి రైతాంగానికి మేలు చేయకుండా ఉన్నారు. అయితే ఈరోజు ఆ చుక్కల భూమిని మనం అమ్ముకోవడానికి ఉండదు, బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి ఉండదు, ఇంట్లో పిల్లకాయలకి పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా అది ఆర్థికంగా ఉపయోగపడదు. ఏదైనా ఫ్లడ్లు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిషరీ ఉండదు. కాబట్టి ఇన్ని నష్టాలు ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ల ముందర జగన్ రెడ్డి అబద్ధాలు గారు చెప్తే ఈరోజు ఆ 46,000 చిల్లర ఎకరాలు చేయాల్సింది పోయి దాదాపుగా ఓన్లీ కేవలం 2,000 నుంచి 3,000 ఎకరాలు మాత్రమే క్లియర్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం. అయ్యా దయచేసి మీరు రిలీజ్ చేసినటువంటి లెటర్ మీద, మీరు రిలీజ్ చేసినటువంటి జీవో మీద, ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రాజపత్రాన్ని గౌరవించండి అయ్యా. కాబట్టి ప్రభుత్వ రాజపత్రాన్ని గవర్నర్ గారి సిగ్నేచర్తో ముద్రతో వచ్చినటువంటి రాజపత్రాన్ని గుర్తించండి, రైతాంగానికి మంచి చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. దీన్ని అతి త్వరలో కానీ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకొని రెవెన్యూ శాఖ ముందరికి కదలకపోతే ఖచ్చితంగా తీవ్ర స్థాయిగా జనసేన పార్టీ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం పనితీరు చూస్తే చెప్పేది కొండంత చేసేది ఘోరంత అన్నట్టుగా ఉంది. ఈ చుక్కల భూమి విషయంలో చూస్తే గత వారంలో నెల్లూరు జిల్లాలో బహిరంగ సభ పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఆయన పొలిటికల్ స్టంట్లు చూపిస్తూ చుక్కల భూముల రైతుల సమస్యలన్నిటి నాకే తెలుసు ఇంకెవరికి తెలియదు అనే విధంగా బాహాటంగా ప్రదర్శన చేసి 10 లక్షల ఎకరాలు రాష్ట్రంలో ఉంటే మన జిల్లా విషయానికి వస్తే 43,000 ఎకరాలు ఆ జాబితాలో నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడ సర్వేలను అనుసరించి చూస్తే కేవలం 112వ నంబర్ జీవో దాదాపు 10,000 ఎకరాల లోపల మాత్రమే ఆ జాబితా నుంచి తొలగించినట్టుంది. కానీ మరే విధమైన చర్యలు చేపట్టలేదు. ఎన్నో ప్రభుత్వాలు చుక్కల భూముల విషయంలో తమ కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను అమ్ముకోవడానికి బదిలీ చేసుకోవడానికి వీలు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు. శాంతి భద్రతను కాపాడాల్సిన అధికారులు వీటి గురించి చర్చించి సరైన చర్యలు తీసుకోవాలని కూడా నేను జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాను.